Hello, welcome to Competitive Exams Library. Today video manu list of upcoming sports events venues. Manaki important sports events evaithe untayo avu manaki present ekkada jarugutunayi, gathamlo ekkada jarigayi, alage upcoming ekkada jaragabothunayi ane topic ee roju chuddam. మొట్టమొదటిగా ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఓకే, మనకి ఫుట్బాల్ ప్రపంచ కప్ మనకి మెన్స్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. గతంలో మనకి 2014వ సంవత్సరంలో బ్రెజిల్లో జరిగింది, 2018వ సంవత్సరంలో రష్యాలో, మనకి ఇప్పుడు అప్కమింగ్ 2022వ సంవత్సరంలో ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఖతార్ దేశంలో జరగబోతుంది. అలాగే 2026లో మనకి 3 కంట్రీస్ అనేవి ఆతిథ్యం ఇస్తున్నాయి, యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు మెక్సికో. ఓకే, ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 2014 బ్రెజిల్, 18 రష్యా, 22 ఖతర్, 2026లో యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు మెక్సికో. నెక్స్ట్ మనకి మెన్స్ ఎలా జరుగుతుందో అలాగే సేమ్ ఫీమేల్ కూడా జరుగుతుంది కదా. సో ఫీఫా ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్, మనకి ఫీఫా మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ చూసుకున్నట్లయితే 2015వ సంవత్సరంలో గతంలో కెనడాలో జరిగింది, అలాగే 2019వ సంవత్సరంలో మనకి ఫ్రాన్స్లో జరుగుతుంది. సో అప్కమింగ్ వెన్యూ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఫీఫా మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ అనేది 2015లో కెనడా, 2019లో ఫ్రాన్స్. నెక్స్ట్ ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్, మనకి అండర్ 17 ఏజ్ ఉన్న వాళ్ళు ఆడే గేమ్ని మనం ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ అంటాం. సో ఇది మనకి గతంలో 2017వ సంవత్సరంలో ఇండియా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో 2017 హోస్ట్ కంట్రీ వచ్చి ఇండియా, 2019లో బ్రెజిల్లో జరుగుతుంది. సో 2021లో మనకి పెరూలో జరగబోతుంది. ఓకే, ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్, 17 వచ్చి ఇండియా, 19 బ్రెజిల్, 21 వచ్చి పెరూ. నెక్స్ట్ హాకీ మెన్స్ వరల్డ్ కప్, హాకీ పురుషుల ప్రపంచ కప్ అనేది 2018వ సంవత్సరంలో మనకి భువనేశ్వర్ ఇండియాలో జరిగింది. సో ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. సో తిరిగి మళ్ళీ 2023వ సంవత్సరంలో కూడా మనకి హాకీ పురుషుల ప్రపంచ కప్ అనేది ఇండియాలోనే మళ్ళీ తిరిగి జరగబోతుంది. సో హాకీ మెన్స్ వరల్డ్ కప్ 18 అలాగే 23 రెండిట్లోనూ కూడా మనకి హోస్ట్ కంట్రీ ఆతిథ్య నగరం ఇండియా. నెక్స్ట్ హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్, మనకి హాకీ మహిళల ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే 2018లో లండన్ ఇంగ్లాండ్లో జరిగింది, 2022లో మనకి స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ 2 కంట్రీస్ అనేవి హోస్ట్ చేస్తున్నాయి. ఓకే, హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ స్పెయిన్ మరియు నెదర్లాండ్స్. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్. ఓకే, కామన్వెల్త్ క్రీడలు చూసుకున్నట్లయితే 2018లో గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగాయి. నెక్స్ట్ మనకి 2022లో బరింగామ్ ఇంగ్లాండ్లో జరగబోతున్నాయి. ఓకే, కామన్వెల్త్ గేమ్స్ 2018లో గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా, 2022లో బరింగామ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్, మనకి క్రికెట్ ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే ప్రపంచ కప్ క్రికెట్ అనేది 2019లో మనకి వేల్స్ ఇంగ్లాండ్లో జరిగింది, 2023లో మళ్ళీ 4 ఇయర్స్కి మనకి ఇండియా అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ కప్ క్రికెట్ 2019 హోస్ట్ వచ్చి వేల్స్ ఇంగ్లాండ్, 2023 హోస్ట్ వచ్చి ఇండియా. నెక్స్ట్ ఐసీసీ వరల్డ్ T20, మనకి వరల్డ్ కప్ అనేది 50 ఓవర్స్ ఎలా జరుగుతుందో, 1 డే ఇంటర్నేషనల్, అలాగే T20 కూడా సపరేట్గా వరల్డ్ కప్ ఉంటుంది కదా, ఐసీసీ వరల్డ్ కప్ T20. సో T20 ప్రపంచ కప్ క్రికెట్ అనేది 2019వ సంవత్సరంలో ఇండియా అనేది హోస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ 2020లో మనకి ఆస్ట్రేలియా అనేది హోస్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా 2021వ సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది జరగాల్సి ఉంది. సో ఆ ఛాంపియన్ ట్రోఫీని రీప్లేస్ చేస్తూ మనకి ఇండియాలో తిరిగి మళ్ళీ వరల్డ్ కప్ T20ని 2021లో కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మనకి ఐసీసీ వరల్డ్ కప్ T20 అనేది 2020వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2021లో ఇండియాలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, మనకి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మనకి 1 డే ఇంటర్నేషనల్ చూసుకున్నట్లయితే 2017వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో జరిగింది, 2021వ సంవత్సరంలో న్యూజిలాండ్లో మనకి జరుగుతుంది. అలాగే ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ మనకి సేమ్ T20 మహిళలకు కూడా ఉంటుంది. సో T20 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2016వ సంవత్సరంలో ఇండియాలో జరిగింది, 2018వ సంవత్సరంలో వెస్టిండీస్లో జరిగింది,
2020వ సంవత్సరంలో మనకి అప్కమింగ్ వచ్చి ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అలాగే 2022వ సంవత్సరం వచ్చి మనకి సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఓకే, T20 వరల్డ్ కప్ మనకి మహిళా క్రికెట్ ప్రపంచ కప్ T20 2016 ఇండియా, 18 వెస్టిండీస్, 2020 ఆస్ట్రేలియా, 22 వచ్చి సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఐఏఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ అథ్లెటిక్స్. ఐఏఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్. మనకి వరల్డ్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్ ఐఏఎఫ్కి సంబంధించి 2017లో మనకి లండన్ యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. సో 2019లో రీసెంట్గా ఖతర్ దోహాలో జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ 2021లో యూజిన్ ఓరెగాన్ యునైటెడ్ స్టేట్స్, మనకి యునైటెడ్ స్టేట్స్లోని యూజిన్ ఓరెగాన్ సిటీస్లో మనకి జరుగుతుంది. ఓకే, ఐఏఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ అథ్లెటిక్స్ వచ్చి 17 లండన్ యునైటెడ్ కింగ్డమ్, 19 ఖతర్ దోహా, 2021 యూజిన్ ఓరెగాన్ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్, ఏషియన్ క్రీడలు 2018వ సంవత్సరంలో జకార్తా పాలబ్యాంగ్ ఇండోనేషియాలో జరిగాయి. 2022 అప్కమింగ్ వచ్చి హాంగ్జై చైనాలో మనకి జరగబోతున్నాయి. 2026లో నగాయా జపాన్. ఓకే, 2018లో ఇండోనేషియాలో జరిగే ఆల్రెడీ, 2022 అప్కమింగ్ హాంగ్జై చైనా, అలాగే 2026 నగోయా జపాన్లో మనకి ఏషియన్ క్రీడలు అనేవి జరగబోతున్నాయి. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, 1951లో న్యూఢిల్లీలో మనకి స్టార్ట్ అయినాయి. సో ఇండియాలోనే స్టార్ట్ అయినది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. ఏషియన్ గేమ్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్ 1951 ఇన్ న్యూఢిల్లీ, ఇండియా. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్. సో ఒలింపిక్ గేమ్స్ అనేవి మనకి సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, అలాగే వింటర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఉంటాయి. సో ఒలింపిక్ గేమ్స్లో మనకి సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ చూసుకున్నట్లయితే 2016వ సంవత్సరంలో రియో డి జనారియో బ్రెజిల్లో జరిగాయి, అలాగే 2020లో టోక్యో జపాన్, అలాగే 2024లో ప్యారిస్ ఫ్రాన్స్, 2028లో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్లో మనకి జరగబోతున్నాయి. ఓకే, ఒలింపిక్ గేమ్స్లో మనకి వేసవి గేమ్స్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి 2016లో ఆల్రెడీ రియో డి జనారియో బ్రెజిల్లో జరిగిపోయినాయి. నెక్స్ట్ అప్కమింగ్ 2022 టోక్యో జపాన్, 2024 ప్యారిస్ ఫ్రాన్స్, 2028లో మూడు సిటీస్ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా మరియు యునైటెడ్ స్టేట్స్లో జరగబోతున్నాయి. అలాగే సేమ్ ఒలింపిక్ గేమ్స్ అనేవి మనకి వింటర్ ఒలింపిక్ గేమ్స్, శీతాకాల ఒలింపిక్ గేమ్స్ అనేవి ఉంటాయి. సో చెప్పాను కదా, ఇది సమ్మర్ ఒలింపిక్స్, ఇది మనకి వింటర్ ఒలింపిక్స్. వింటర్ ఒలింపిక్స్ వచ్చి 2014లో సోచి రష్యాలో జరిగాయి, 2018లో ప్యాంగ్చాంగ్ సౌత్ కొరియాలో జరిగాయి. అప్కమింగ్ 2022లో మనకి బీజింగ్ చైనాలో వింటర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. అలాగే 2026లో మిలాన్ కార్టినా ఇటలీ, మిలాన్ కార్టినా ఇటలీలో జరగబోతున్నాయి. ఓకే, ఒలింపిక్స్ వింటర్ మనకి 2014 రష్యా, 18 సౌత్ కొరియా దక్షిణ కొరియాలో జరిగాయి. 2022లో బీజింగ్ చైనా, 2026లో మిలాన్ కార్టినా ఇటలీలో జరగబోతున్నాయి. నెక్స్ట్ యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్. మనకి ఒలింపిక్ గేమ్స్లో మళ్ళీ యూత్కి స్పెషల్గా యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇది 2018లో బ్రోనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో కండక్ట్ చేయడం జరిగింది. 2022లో చూసుకుంటే డాకర్ సెనగల్. ఓకే, 2022లో మనకి అప్కమింగ్ డాకర్ సెనగల్లో ఈ యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. సేమ్ అలాగే యూత్ వింటర్ ఒలింపిక్స్. సో యూత్ వింటర్ ఒలింపిక్స్ వచ్చి 2016వ సంవత్సరంలో నార్వేలో జరిగాయి. నెక్స్ట్ అప్కమింగ్ 2020లో లుసానే స్విట్జర్లాండ్లో మనకి జరగబోతున్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒలింపిక్స్ 4 ఉన్నాయి. ఒలింపిక్ గేమ్స్లో మనకి సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, అలాగే వింటర్ ఒలింపిక్ గేమ్స్, అలాగే యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, యూత్ వింటర్ ఒలింపిక్ గేమ్స్, టోటల్గా 4 ఉన్నాయి. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. సో ఒలింపిక్ గేమ్స్ అనేవి అసలు మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభించారు అంటే ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఏథెన్స్ గ్రీస్ ఇన్ 1896. 1896వ సంవత్సరంలో ఏథెన్స్లోని గ్రీస్లో మనకి మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఏఐబిఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. సో ఏఐబిఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019 ఈ సంవత్సరం మనకి ఎకటేరినబర్గ్ రష్యాలో జరుగుతున్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ 2021లో న్యూఢిల్లీ, ఇండియా, అలాగే 2023వ సంవత్సరంలో మనకి బోగాటో, కొలంబియాలో జరుగుతున్నాయి. ఏఏబిఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019 ఎకటేరిన్బర్గ్ రష్యా, 2021 న్యూఢిల్లీ ఇండియా, 2023 బోగాటా, కొలంబియా. నెక్స్ట్ సేమ్ ఏఐబిఐ వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్.
సో ఏఐబిఏకి సంబంధించి మనకి ప్రపంచ బాక్సింగ్ మహిళల ఛాంపియన్షిప్ వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2018లో మనకి న్యూఢిల్లీ ఇండియాలో జరిగింది. ఈ ఇయర్ మనకి 2019లో ఉలాన్ ఉదే రష్యాలో మనకి జరుగుతున్నాయి. ఓకే 2018 న్యూఢిల్లీ ఇండియా, 2019 వచ్చి ఉలాన్ ఉదే రష్యా. నెక్స్ట్ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మనకి జాతీయ క్రీడలు అనేవి జరుగుతాయి, నేషనల్ గేమ్స్ అనేవి. సో ఇది మనకి 2019 అంటే ఈ సంవత్సరం మనకి గోవాలో జరుగుతుంది, 2020లో మనకి ఛత్తీస్గఢ్లో, 2021లో మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో, 2022లో మనకి మేఘాలయ స్టేట్లో ఈ నేషనల్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎవ్రీ ఇయర్ మనకి నేషనల్ గేమ్స్ అనేవి జరుగుతాయి. ఈ ఇయర్ వచ్చి మనకి 2019 గోవా, అప్కమింగ్ 2020లో ఛత్తీస్గఢ్, 21లో ఉత్తరాఖండ్, 22లో మనకి మేఘాలయలో ఈ నేషనల్ గేమ్స్ అనేవి జరుగుతాయి. ఓకే సో ఇది మనకి అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లిస్ట్ అనేది. సో 2020లో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి 2020లో ఎక్కడ జరుగుతాయి అన్నది ఆన్సర్ మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. మీరు నాకు చేసే హెల్ప్లో ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ని ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్లో, అలాగే పర్సనల్గా కూడా మన ఛానల్ వీడియోస్ గురించి చెప్పండి. మన ఛానల్లో ఓన్లీ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేనే కాదు, మనకి క్వాంట్, రీజనింగ్, స్టాటిక్ జీకే ట్రిక్స్, కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో తప్పకుండా చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోలేదు. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే అలాగే ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళట్లేదు. సో ఛానల్ని డైలీ విజిట్ చేసి రీసెంట్ అప్లోడ్ వీడియోస్ అనే వాటిని చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.